కోవిడ్ సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ చాయ్వాలా చేసిన వినూత్న ప్రయోగం ఆకట్టుకుంటోంది. ఇమ్యూనిటీ చాయ్ పేరుతో తయారు చేసిన చాయ్ రుచికి స్థానికులు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రతిరోజు ఉదయం తన చాయ్ త్రాగేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తూ ఉన్నారని టీ స్టాల్ యజమాని రబ్బాని చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద ఫుట్పాత్ పై రబ్బాని అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతుంటాడు. కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల కారణంగా ప్రజలు హోటళ్లకు రావడమే మానేశారు. ఈ క్రమంలో బాదాం, కాజు, కిస్మిస్, మిరియాలు, తులసి, సొంటి, అల్లం వంటి 7 రకాల పదార్థాల మిశ్రమంతో ఇమ్యూనిటీ ఛాయ్ పేరుతో కొత్త ఛాయ్ తయారు చేశాడు రబ్బాని. ఒక్కసారి ఈ ఛాయ్ రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ కావాలంటారని స్థానికులు చెప్తున్నారు. ఛాయ్ రేటు సైతం మినిమంగా ఉండడంతో నిత్యం పెద్ద సంఖ్యలో జనం తన టీ స్టాల్ కు తరలి వస్తూ ఉంటారని యజమాని రబ్బాని చెప్తున్నారు. పరిస్థితులు ఎట్లున్నాయంటే కోవిడ్ 19 అనే ఒక మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు తను సొంతంగా ఇమ్యూనిటీ పబ్లిక్లో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మరి కొన్ని వస్తువులు ఆయన ఛాయ్లో వాడడం జరుగుతుంది. సేవ ఒక రకంగా చెప్పాలంటే ఇది సేవనే. ఇది ఈ కరోనా సీజన్లో మరి కంపల్సరీ తాగాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. ఎందుకంటే ఈ తీసుకున్నట్టయితే దాదాపు ఈ కరోనా మహమ్మారి లోపల ఏదైతే అందులో అది కంపల్సరీ చనిపోతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ తన అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.